తూర్పు గోదావరి జిల్లా గడియం మండలం దొల్ల గ్రామ సర్పంచ్ పాలన తమకొద్దంటూ గ్రామ ప్రజలు ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా గడియం మండలం దొల్ల గ్రామ సర్పంచ్ కొండపల్లి పెద్దయ్య ఎన్నికల్లో విజయం సాధించి పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు దొల్ల గ్రామ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అందుచేత ఈ సర్పంచ్ పాలన మాకొద్దంటూ గ్రామ ప్రజలు మండిపడ్డారు. దీనిపై మంగళవారం పంచాయతీ వద్ద మెంబర్లు ఎంపీటీసీ కార్యదర్శి సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఆద్యంతం గందరగోళం మధ్య వాడివేడిగా జరిగింది. సమావేశంలో మెంబర్లు ఎంపీటీసీ సర్పంచ్ కొండపల్లి పెద్దయ్యను ఇప్పటి వరకు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో సర్పంచ్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పంచాయతీలో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ ఎవరని కాంట్రాక్టర్ పేరు తెలపాలని కోరగా సర్పంచ్ అక్కడి నుంచి నిష్క్రమించారు. చింతల వీధిలో ఒక కల్వర్టు నిర్మించి మూడు కల్వర్టులకు బిల్లులు ఎలా పెడతారని ప్రశ్నించారు. బీసీ కాలనీలో సమస్యలు తీష్టవేశాయని కనీసం సర్పంచ్ అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయాలన్నింటినీ రాజమండ్రి రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తామని పంచాయతీ సభ్యులందరూ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ తోకల శ్రీనివాస్, ఎంపీటీసీ 2 కట్టుంగ నాగరాజు, మెంబర్లు గౌరవ ఉమా మహేశ్వరి, వట్టి శివ, కోసూరి లక్ష్మీనారాయణ, అయ్యల లక్ష్మణుడు, సింగం వరలక్ష్మి, పద్మావతి, చిట్టూరి రాజేంద్ర, గ్రంథి నూక చక్రరావు, గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తాతపూడి వెంకటేశ్వరరావు, బాబి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన దుర్నివాస అయినా వచ్చారు, ఎన్నుకున్నాం, అన్ని కార్యక్రమాలు ఏదో చేస్తారని మేమంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా చేసాం. మా పార్టీ తరఫున 10 మంది మెంబర్లు గెలవడం మరి పార్టీకి అతీతంగా అన్ని పనులునేమో అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కోఆర్డినేటర్ చంద్రనాథ్ గారు చేసుకెళ్తున్నారు. అయితే మరి ఈయన కొంత గోప్యంగా ఏవో పనులు చేయటం మరి ముందుకెళ్ళటం వల్ల మెంబర్లందరికీ తెలియట్లేదని చెప్పేసి బాధపడుతున్నారు. ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఏమో మళ్ళీ అందరూ పాలకవర్గం సహకరించాలి, పార్టీ సహకరించాలి, నాయకులు సహకరించాలి అని రావడం వల్ల కొంత ఇబ్బంది వస్తుందని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మరి కొంత ఇబ్బంది ఏర్పడటం జరుగుతుంది. మరి ఇన్ని అభివృద్ధి పనులు మరి పార్టీకి అతీతంగా జరుగుతున్నప్పుడు పార్టీ మరింత బలోపేతం అయ్యేలాగా మరి మనం అంతా కృషి చేయాలి. ఇప్పటికే నాగేశ్వర గారి దృష్టిలో మరి ఈ విషయాన్ని మేము గతంలో ఎంపీడీసీ నాగరాజు గారు అయితే వార్డు మెంబర్లో పట్టణ కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మరి కొన్ని పార్టీకి కూడా నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టుగా బాధపడుతుంటే మరి వాళ్ళు మేము చూద్దాం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ లోపలనే మీ సమస్యలు ఇప్పుడు ఆర్థికంగా ఒకవేళ మా పంచాయతీలో నిధులు లేకపోతే దాని ప్రజలకి ఇది తర్వాత చేస్తాం అది ఇది అని చెప్పడం మానేసి వేరేగా మాట్లాడటం వల్ల ప్రజలు కూడా మరి రియాక్ట్ అవుతున్నారు కొద్దిగా ఆవేశంగాను. మరి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మరి పాలకవర్గం అంతా కూడా మరి మా పార్టీకి కూడా ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ బాగుండేలా గ్రామాభివృద్ధికి సహకరించాలా మేమంతా కూడా మెంబర్లు ఎంపీడీసీ అందరూ కూడా మరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని మన సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారిని ముందుంచాం, ఆయన కొత్తగా ఇన్ఛార్జ్గా వచ్చారు, ఆయన కూడా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానండి. మీకు శానిటైజర్ కానీ లైట్లు కానీ ఏదున్నా కానీ మీకు ముందుగానే తెలియజేస్తాం. పంచాయతీ మీటింగ్కి 4 రోజుల ముందే ఏ సబ్జెక్టులు పెడతాం, ఇప్పటి వరకు కూడా 2 ఇయర్స్ అయ్యింది, ఎప్పుడు కూడా వార్డు మెంబర్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఎజెండాలో విషయాలు ముందు చర్చించడం కానీ జరగలేదు. మరి వాళ్ళు ఏదో పెట్టడం, ఆ రోజు వచ్చి సడన్గా చూసుకోవటం, ఇంకా ఫోరం ఏదో ఉండడం కానీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా మరి మా పార్టీ అధ్యక్షులు తాత్పూరి బాబీ గారు చూసుకోకపోతే ఆయన కూడా ప్రత్యేకంగా వచ్చి సరే మన అందరూ బాగుండాలి, అన్ని గ్రామం అభివృద్ధి చెందాలి, మీరంతా కూడా కొత్తగా ఎన్నికైన పాలకవర్గం మీరు కూడా ఏదో సోషల్ యాక్టివిటీ చేయాలి, సమాజ సేవ చేయాలి, జేబులో డబ్బులు ఖర్చైనా వచ్చిన ఈ పాలకవర్గాన్ని చూసి ముచ్చటేస్తుందని చెప్పి మరి మా సీనియర్ నాయకుడు బాబీ గారు కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాలి, మీటింగ్లో నిలబడి పార్టీకి ఇబ్బంది లేకుండా గ్రామాభివృద్ధికి ముందుకెళ్లేలాగా మరి సహకారం పొందేలాగా ఆయన కూడా మాట్లాడి మరి అందించారు. మరి సెక్రటరీ గారు కూడా మాకు ఇక్కడి నుంచి ఏ సమావేశం జరిగినా అన్నీ మీకు ముందే చర్చించి ఆ అజెండాలో పెట్టడం జరుగుతుంది, దాన్ని బట్టి తీర్మానం చేస్తామని చెప్పి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. మరి భవిష్యత్తులో మరి శానిటైజర్ విషయం అయితేనేమి, లైట్ విషయం అయితేనేమి, ఇవన్నీ ఎలా అభివృద్ధి జరుగుతాయో మరి వేచి చూడాలి. మరి అప్పుడు కూడా మళ్ళీ వారికి తప్పకుండా
జనాన్న తీసుకెళ్ళాను మా సమస్య ఇదని చెప్పాను వెళ్ళాం దీన్ని గొడవెట్టాం గొడవెట్టామని పంచాయతీలోకి మీటింగ్ ఏమైందో మీరు ఏమి ఒప్పుకున్నారో ఏమి ఒప్పుకోలేదు పంచాయతీ ఆమోదించబడిందని మీరు రాసి మీరు దాంట్లో 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 ఆమోదించ